వార్డు మెంబర్ గెలవనోడు మంత్రి అయ్యిందండి ఉద్యోగంలో. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందా? ఒక ఉద్యోగం అంటే ఏంది? ఎవరు సార్? ఎవరు వార్డు మెంబర్ గెలవకుండా మంత్రి అయింది మీకు తెలియదా? వార్డు మెంబర్ అదే ఇంకెవరు? గ్రేట్ హరీష్ రావు. ఆయన హరీష్ రావు గారు ఆయన ఎక్కడ ఎక్కడ వార్డు మెంబర్ గెలిచిండు, ఎక్కడ ఎంపీటీసీ గెలిచిండు, ఆయన ఎమ్మెల్యే ఏ పదవి, ఏ విధంగా ఆయనకు ఎమ్మెల్యే కాకుండా గానీ మంత్రి పదవి ఎట్లొచ్చింది? 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మేము 2004లో ఈ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఉద్యమం ఎమ్మెల్యే కాని వ్యక్తికి ఏ రకంగా ఇచ్చిండు? ఇదేనా ఉద్యమ స్ఫూర్తి? ఉద్యమ లక్ష్యం ఇదేనా? ఉద్యమం అంటే సాక్రిఫైస్ ఉంటుంది. ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ, ఎక్కడైనా ఉద్యమం అంటే సాక్రిఫైస్, త్యాగం చేయాల్సింది. త్యాగం ద్వారానే మన మన సంకల్పం మనం అనుకునే సాధించుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఎక్కడండి ఎంతసేపు డబ్బులు, మీటింగ్లు పెట్టాలి, డబ్బులు కలెక్ట్ చేయాలి, పొత్తు పెట్టుకోవాలి, మిగతా పార్టీతోని పదవులు తీసుకోవాలి, మంత్రి పదవులు తీసుకోవాలి. 2004లో ఎమ్మెల్యే కానీ వ్యక్తికి మంత్రి పదవి, 26 మంది ఉన్నాం అక్కడ మేము ఎమ్మెల్యేలు, ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు. ఇది ఇది ఎంత అన్యాయం చెప్పండి? ఇది ఇంత అన్యాయం అంటే మీరు బయటకు పోమంటారు. ఎందుకు సార్ మీరు టీఆర్ఎస్ ని వీడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? టీఆర్ఎస్ నేను 2010 అంటే ఎన్ని బాధలు పడ్డామంటే ఈ ఉద్యమంలో సార్. ఒకవైపు ఉద్యమం సక్సెస్ కావాలి, తెలంగాణ రావాలని మాకు. అవును, ఉద్యమంగా సీరియస్గా చేసేవాళ్ళు, ప్రజలలో ఉద్యమం చొచ్చుకొని పోతున్నది, దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్యమంకి వెళ్ళి పంపించాలి, లేకుంటే రకరకాల ఇబ్బందులు పెట్టాలి. 2001కి వెళ్ళి 2010 దాకా కూడా అనేక ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని సార్. ప్రత్యేకంగా నన్నైతే ఈయన ప్రజలలో మంచి పేరు వచ్చింది, నిజాయితీ పరుడు, ఉద్యమం కొరకు ముందు ఉండడు, ఎక్కడ ఏ సభ అయినా ఏ సమావేశమైనా కానీ చేరాల నుంచే పబ్లిక్ వస్తున్నారు, పబ్లిక్ని మొబిలైజ్ చేస్తున్నారు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ముందు ముందు మంచి మంచి పదవులు నాయకుడు అయిపోతాడు, పెద్ద నాయకుడు అవుతాడు ఆయన. వాళ్ళ అన్న అనుకున్నా ఆయన నేను ఇప్పుడు కానీ వాళ్ళు నన్ను నాయకుడిగా ఎదగనీయొద్దని ఆటంకపరుస్తూ ఏదో అనేక సమస్యలు. అంటే సొంత పార్టీ నేతలే మీ ఎదుగుదలకు అడ్డుపడ్డారు అంటారు అప్పుడు? ఎప్పుడు అసలు ఇవాళ ఉద్యమకారులు ఎవరున్నారండి? బీఆర్ఎస్ టీఆర్ఎస్ దాని పేరు పేరు కూడా మర్చిపోయారు పార్టీ పేరు అంటే మార్చుతా ఉన్నారు కదా. ఇప్పుడు మేము ఒరిజినల్ మా టీఆర్ఎస్ గులాబీ కండువా, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అంటే ఆ నాయకునికి ఏది లాభం ఉంటే కట్ చేస్తాడు. ఓకే, అంతే తప్ప ఆశలు దురాశలు తప్ప ప్రజాసేవ చేయాలి. తెలంగాణ వాళ్ళని ఉన్నదండి ఎంత వాళ్ళకు? ఓకే, ఉద్యోగాలు అందరికి తెలంగాణ వాళ్ళు ఉంది, కానీ ఉద్యమ నాయకుడు అని పేరు చెప్పుకునే వ్యక్తికి తెలంగాణ వాళ్ళని ఉందా? చాలా పెద్ద స్టేట్మెంట్ సార్ ఇది. లేదు, ఏ రోజు కూడా లేదు. కేసీఆర్ కు తెలంగాణ రావాలని ఏ రోజు లేదు. ఓకే, హరీష్ రావుకు తెలంగాణ రావాలని ఏ రోజు లేదు. వీళ్ళు ఎంతసేపు ఉద్యమం నడవాలి, సభలు సమావేశాలు పెట్టాలి, డబ్బులు వసూలు చేయాలి. ఓకే, ఎలక్షన్లు వచ్చినప్పుడు మిగతా పార్టీ పొత్తు పెట్టుకోవాలి, పదవులు సంపాదించుకోవాలి. అసలైన శిశలైన ఉద్యమకాలందరినీ కూడా ఏదో ఒక నిబంధనని రోజు కొంతమందిని బయటకు పంపాలి. అది ఈ ఈ మెయిన్ ఆశ కాన్సెప్ట్ వాళ్ళది. ఈ కాన్సెప్ట్ తోనే వాళ్ళు పనిచేసిన తప్ప తెలంగాణ ఉద్యమం కూడా అంటే తెలంగాణ రావడంలో కేసీఆర్ గారి పాత్ర లేదంటారా? కేసీఆర్ పాత్ర తెలంగాణ రావడంలో ఉద్యమ నాయకుడుగా ఆయనకు మేము ఉద్యోగాలు అందరం ఆయనకు ఉద్యమ నాయకుడి స్థానంలో కూర్చుండబెట్టినాము. ఆయన స్థానంలో కూర్చుండబెడితే ఆయన ఉద్యమం నడిపించిన విధానాన్ని చూస్తే ఎవరు కూడా ఆయన తెలంగాణ రావాలని ఉందని ఎవరు అనుకోరు. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టిండ్రు, బిల్లు పెట్టినాడు కేసీఆర్ పోయి ఓటేసిండండి, చూసుకోండి ఒకసారి. ఓకే, తెలంగాణ తెలంగాణ రావాలని ఉన్న వ్యక్తి పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఓటేయడా? అంటే ఆయనకు తెలంగాణ రావాలని, తెలంగాణ రావాలని కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమం పేరుంటే ఏ విధంగా మేము ఎన్కేజ్ చేసుకోవాలి, మా కుటుంబం ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ ఉద్యమకారులందరినీ ఏ విధంగా మనం వాడుకోవాలి, ఆ కాన్సెప్ట్ మీద పనిచేసాడు సార్. కానీ చాలామంది ఇప్పుడు తెలంగాణ వచ్చింది దాదాపు 10-9 ఏళ్ళుగా టీఆర్ఎస్ పరిపాలించి తెలంగాణ వచ్చింది కేవలం సోనియా గాంధీ వలన, కాంగ్రెస్ పార్టీ వలన. 2004లో కరీంనగర్ సభలో సోనియా గాంధీ క్లియర్ గా చెప్పడం జరిగింది, మీ తెలంగాణ ప్రజల మనోభావం. అప్పుడు ఎన్నికలు 2004లో ఆ సభలో కరీంనగర్ లో చెప్పింది ఆమె, తెలంగాణ ప్రజల మనోభావం నాకు తెలుసు, తప్పకుండా నేను అమలు చేస్తా, మా కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి అని చెప్పింది. అన్నమాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఎవరైనా అందరికి అనుమానం లేదు, అందరికి తెలిసిన విషయమే ఇది. మాట మీద నిలబడ్డది
సోనియా గాంధీ. రైట్ సార్, ఇప్పుడు 8 నెలల కాంగ్రెస్ పరిపాలనలో జనగాం పరిస్థితి ఏ విధంగా ఉంది? 8 నెలల కాంగ్రెస్ పరిపాలన అంటే కాంగ్రెసే కాదండి, మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో చాలా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజాపాలన నడిపిస్తుంది. ఇది నియంత పాలన కాదు, ప్రజాపాలన. ఏం సార్ నియంత పాలనకి ప్రజాపాలనకి వ్యత్యాసం ఏందని అంటే? నియంత పాలన అంటే 4 గోడల మధ్య కూర్చుండి ఇష్టం వచ్చినట్టుగా ఆర్డర్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం, వాళ్ళకి నచ్చిన విధంగా పరిపాలన చేసుకోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, చట్టాలను గౌరవించకపోవడం, ప్రజలను గౌరవించకపోవడం. ప్రజలను గౌరవించలేదు, ప్రజలను గౌరవించకుండా వాళ్ళు ఇష్ట రీతిగా వాళ్ళ స్వప్రయోజనాల కొరకు ఒక కుటుంబ పాలనలాగా పనిచేశారు. ప్రజాపాలన అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళకి ఈరోజు ఏ సమస్యలు ఉన్నాయి, ఆ పరిష్కారాన్ని ఎట్లా చేయాలి, ఆ సమస్య పరిష్కారం చేసి వాళ్లకు వాళ్ళను సుఖ సంతోషంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం, పరిపాలించడం ప్రజాపాలన. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అవి ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఉన్నాయి, విద్యార్థులకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, మహిళలకు ఏ అభివృద్ధి, రైతులకు ఏ అభివృద్ధి, వ్యాపారస్తులకు ఏ అభివృద్ధి, ఏ రకంగా వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరించాలి. ఇవన్నీ చేసుకుంటూ పోతేనే ప్రజాపాలన అవుతుంది. దేశంలో ఉన్న ప్రజలందరినీ తృప్తిపరిచే విధంగా వీలైనంత వరకు 100% ఎవరు కూడా చేయలేరు, వాస్తవాన్ని మనం కూడా ఒప్పుకోవాలి. ప్రజలకు ప్రజలు వాళ్ళ కొరకు చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి, ప్రజల కొరకు ప్రభుత్వం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ప్రజల కొరకు ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో ఏమాత్రం కూడా లోపం లేకుండా రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకు పోతూ భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చెందే విధంగా యూత్కు, అదేవిధంగా మహిళలకు, అందరికి కూడా చేయబోయే విధంగా కొన్ని ప్రణాళికలు కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. రైతు రుణం ఇంతే కాకుండా గతంలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, చేసిన వైఫల్యాలు, మోసాలు, వాటన్నిటి కూడా సరిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి లీడరు తెలంగాణలో ఉన్నందుకు మాకందరు కూడా గర్వకారణం, మీకు ప్రజలకు కూడా గర్వకారణం. మీకు వ్యక్తిగతంగా అనిపిస్తలేదా సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండుంటే ఇంకా ప్రజాపాలన ఇంకా సేవలు చేయడానికి అవకాశం ఉండేనని అనిపిస్తుంటదా అప్పుడప్పుడు? అంటే నాకు ఆ లోటు ఏం లేదు సార్, ఎమ్మెల్యేగా ఏం చేయగలుగుతానో అదన్నీ చేస్తున్నా ఇప్పుడు, ఇక నాకు లోటు ఎక్కడన్నది. కానీ ఏం చేసినా అథారిటీస్ అయితే ఉండాలి, అథారిటీస్ ఉండాలి. కాకపోతే ఎమ్మెల్యే ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళొచ్చు, కాకపోతే ఆ లోపలికి హౌజ్కు పోలేను, హౌజ్ దాకా పోవచ్చు, నాకు అవకాశం ఉంది. అయితే హౌజ్ లోపలికి పోయి కొన్ని మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. కానీ మేము మాట్లాడే విషయాలన్నీ మేము చేయాలనుకున్నాయని మా రేవంత్ రెడ్డి గారు చేసినాక ఇంకా మాకు ఇబ్బంది ఏముంటుంది, మాకంటే ముందు అడ్వాన్స్గా చేస్తున్నాడు. వెరీ గ్రేట్, వీఆర్ హ్యాపీ.